మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఇన్ దిస్ వీడియో వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పాస్ రూల్స్. కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 20, ఈజ్ ద జనరల్ మేనేజర్ జిఎం కాంపిటెంట్ ఆఫ్ వేవింగ్ ద ఇర్రెగ్యులారిటీ ఇంక్లూడింగ్ ఎ సన్ ఏజ్డ్ మోర్ దెన్ 21 ఇయర్స్ ఇన్ డిపెండెంట్ వితౌట్ ఏ స్కూల్ సర్టిఫికేట్. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, జిఎం గారు ఈ ఇర్రెగ్యులారిటీ ఇంక్లూడింగ్ ఎ సన్ ఏజ్డ్ మోర్ దెన్ 21 ఇయర్స్. యాక్చువల్గా మనకి పాస్లో ఏజ్ అనేది 21 ఇయర్స్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉంటే అక్కడ వేవింగ్ అనేది జిఎం అనేది చేయవచ్చా అని అడుగుతున్నారు. డిపెండెంట్స్ వితౌట్ ఏ స్కూల్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్ లేకుండా వేవింగ్ అనేది చేయవచ్చా అంటే ఎస్, అతను చేయవచ్చు, జిఎం గారు చేయవచ్చు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక్కడ వేవింగ్ అంటే మనకు తెలుగులో మాఫీ చేయవచ్చండి, మాఫీ చేయటాన్ని ఇంగ్లీష్లో మనం వేవింగ్ అంటారు. జనరల్ మేనేజర్ గారికి ఆ కెపాసిటీ ఉంటుంది, మాఫీ చేయవచ్చు. సో ఒక్కసారి మనం 21st క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీ ఫర్ రిటర్న్ ట్రిప్ ఆన్ ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్? సో మనకి ప్రివిలేజ్ అంటే పీటీఓకి కానీ పాస్కి కానీ హాఫ్ సెట్కి కానీ ఫుల్ సెట్కి కానీ వ్యాలిడిటీ ఎప్పుడన్నా సరే మనకి 5 మంత్స్ ఉంటుందండి, 5 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. పీటీఓకి కానీ ప్రివిలేజ్ పాస్కి కానీ 5 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 22, కెన్ ప్రివిలేజ్ పాస్ బి ఇష్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ లీగల్లీ డైవర్స్డ్ వైఫ్ ఆఫ్ ఎ రైల్వే ఎంప్లాయీ? సో ఇక్కడ ఒక ఎంప్లాయీ ఉన్నారు, తనకి డైవర్స్ అయ్యింది, లీగల్గా డైవర్స్ అయ్యింది. సో అక్కడ కెన్ ప్రివిలేజ్ పాస్ బి ఇష్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్, వాళ్ళ వైఫ్ పేరు మీద ఒక ప్రివిలేజ్ పాస్ అనేది ఇష్యూ చేయవచ్చా, వాళ్ళ వైఫ్ని ఇంక్లూడ్ చేస్తే చేయవచ్చా అంటే ఎస్. ఒకవేళ ఎంప్లాయీ కానీ తన వైఫ్ని ప్రివిలేజ్ పాస్లో ఉండాలి అనుకుంటే, ఎంప్లాయీ కానీ విల్లింగ్గా ఉంటే అప్పుడు తన వైఫ్ని కూడా యాడ్ చేస్తారు, ప్రివిలేజ్ పాస్ అనేది వాళ్ళ వైఫ్కి ఫేవరబుల్గా ఇష్యూ చేస్తారు, కానీ ఆ డైవర్స్ అనేది లీగల్గా జరిగి ఉండాలి. కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 23, వాట్ ఈజ్ ద వ్యాలిడిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ పాస్ ఇష్యూడ్ టు లైసెన్స్డ్ పోర్టర్స్? మనకి రైల్వే ఎంప్లాయీస్కే కాకుండా లైసెన్స్డ్ పోర్టర్స్ కూడా మనకి ఈ కాంప్లిమెంటరీ పాస్ అదే ఇష్యూ చేస్తారు, కానీ దానికి వ్యాలిడిటీ 5 మంత్స్ ఉండదండి. లైసెన్స్ పోర్టర్స్కి ఇష్యూ చేసే పాస్కి 2 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మన రైల్వే ఎంప్లాయీస్కి ఇష్యూ చేసే పీటీఓ కానీ ఈ పాస్ మీద మటుకు 5 మంత్స్ ఉంటుంది, లైసెన్స్డ్ పోర్టర్స్కి ఇష్యూ చేసే కాంప్లిమెంటరీ పాసెస్కి 2 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 24, సెకండ్ క్లాస్ ఏ పాస్ హోల్డర్స్ ఈజ్ ఎంటైటిల్ టు ట్రావెల్ ఇన్ విచ్ క్యాటగిరీ? సో సెకండ్ క్లాస్ ఏ పాస్ హోల్డర్స్ ఒక సెట్ ఒక పాస్లో ఫస్ట్ 3-టైర్ ఏసీలో ట్రావెల్ చేయవచ్చండి సెకండ్ క్లాస్ ఏ పాస్ హోల్డర్స్. కానీ సెకండ్ క్లాస్ పాస్ హోల్డర్స్ మటుకు ఓన్లీ స్లీపర్ క్లాస్లోనే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే సెకండ్ క్లాస్ ఏ పాస్ హోల్డర్స్కి మటుకు 3rd ACలో ట్రావెల్ చేయవచ్చు. కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 25, విల్ ద లీగల్లీ డైవర్స్ సిస్టర్ గెట్ ద పాస్? సో లీగల్గా డైవర్స్ అయిన సిస్టర్కి పాస్ అనేది వస్తుందా అంటే అవును. ఎప్పుడు? కానీ ఒక కండిషన్ ఉంది, ఫాదర్ అనే అతను చనిపోయి ఉండాలి. సో డిపెండెంట్ ఆన్ ద ఎంప్లాయీ వెన్ హీ విల్ గెట్. సో తను లీగల్లీ డైవర్స్ సిస్టర్ కంప్లీట్గా ఎంప్లాయీ మీద డిపెండ్ అయి ఉండాలి, మరియు ఫాదర్ గారు ఎక్స్పైర్ అయి ఉన్నప్పుడే తనకి సిస్టర్కి పాస్లో ఎంట్రీ ఉంటుంది. హౌ మెనీ డిపెండెంట్స్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ప్రివిలేజ్ పాస్? మ్యాక్సిమము ప్రివిలేజ్ పాస్లో 2 డిపెండెంట్స్నే ఇంక్లూడ్ చేయాలి. ఎప్పుడైతే పాస్లో డిపెండెంట్స్ని ఇంక్లూడ్ చేశారో మ్యాక్సిమం నెంబర్స్ వచ్చేసి పాస్లో 5 మెంబర్స్ ఉండాలి, డిపెండెంట్స్ మటుకు 2 మెంబర్సే ఉండాలి. కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 27, వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ పాస్ గివెన్ టు ఆఫీసర్స్? ఈ పాస్ యొక్క కలర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆఫీసర్స్కి ఇచ్చే కలర్ పాస్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. ఫస్ట్ క్లాస్ పాస్ గ్రీన్ కలర్లో ఉంటుంది, సెకండ్ క్లాస్ ఏ పాస్ ఎల్లో కలర్లో ఉంటుంది, సెకండ్ క్లాస్ పాస్ పింక్ కలర్లో ఉంటుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఆఫీసర్స్కి ఏ కలర్ పాస్ ఇస్తారు అన్నారు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5 ఇయర్స్ సర్వీస్ గ్రూప్ డి ఎంప్లాయీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డాష్ సెట్ ఆఫ్ ప్రివిలేజ్ పాసెస్? సో ఇక్కడ గ్రూప్ డి ఎం ఫస్ట్ 5 ఇయర్స్ వరకు తనకి పర్ ఇయర్ ఒక్క సెట్ పాసే ఇస్తారు. 5 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ డి ఎంప్లాయీస్కి 3 సెట్స్ ఆఫ్ పాసెస్ ఇస్తారు, పర్ ఇయర్ 3 సెట్స్ ఆఫ్ పాసెస్ ఇస్తారు. అప్ టు 5 ఇయర్స్ ఒక్క సెట్టే ఇస్తారండి. సో 5 ఇయర్స్ తర్వాత 5 సెట్స్ ఇస్తారు. కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 29, డాష్ క్యాండిడేట్స్ ఆర్ ఇష్యూడ్ ఫ్రీ పాస్ టు అపియర్ ఫర్ ద రిక్రూట్మెంట్. ఆర్ఆర్సీ ఎగ్జామ్ కానీ రైల్వే బోర్డు కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి
వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి జర్నీ చేసే సమయంలో వాళ్ళకి ఫ్రీ పాస్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇష్యూ చేస్తారండి. సో కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 30, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5 ఇయర్ సర్వీస్ గ్రూప్ డి ఎంప్లాయీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డాష్ సెట్స్ ఆఫ్ పీటీఓస్. సో మనకి ఈ పీటీఓస్ మటుకు ఫస్ట్ కాడి నుంచి, అంటే ఫస్ట్ ఇయర్ కాడి నుంచి మనకి 4 సెట్స్ ఇస్తారండి. పీటీఓస్ మటుకు 4 సెట్స్ ఇస్తారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5 ఇయర్ సర్వీస్ గ్రూప్ డి ఎంప్లాయీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 4 సెట్స్ ఆఫ్ పీటీఓస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 31, డాష్ కేజీ ఆఫ్ లగేజ్ ఈజ్ పర్మిసిబుల్ టు ఫస్ట్ క్లాస్ ప్రివిలేజ్ పాస్ హోల్డర్. ఫస్ట్ క్లాస్ ప్రివిలేజ్ పాస్ హోల్డరు తను 70 కేజీస్ వరకు లగేజ్ అనేది తీసుకొని వెళ్ళవచ్చు. ఫస్ట్ క్లాస్ ప్రివిలేజ్ పాస్ హోల్డర్స్కి 70 కేజీస్ వరకు పర్మిసిబుల్ ఉంటుందండి.